తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మహిళా కార్యకర్తలు డాన్సులతో తిరుపతి గంగమ్మ గుడి నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. దయచేసి అందరూ కూడా కూర్చోవచ్చు. ఒక 6 నెలలుగా పిలవాలి, ఎందుకంటే ప్రోగ్రామ్ ఇది ఇదికుంటుంది. మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ప్రసాద్ గారిని వేడుకలు రావాల్సిన కోరుతున్నాము. అదే మరిగా మాజీ కుప్పంలో సర్పంచ్ అంతా మేమే గెలిచేసాము, రాష్ట్రం మొత్తం మున్సిపాల్లో మేమే గెలిచేసాము. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు రోజు రోజుకు తగ్గుతూ 2024లో చంద్రబాబు నాయుడు గారి కుప్పంలోనే ఓడించి మరు గుర్తు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. అయ్యా మీ ముఖ్యమంత్రి, కుప్పం మున్సిపల్ 25 వార్డులు గెలవాలంటే నీ రాష్ట్రం నుండి సైన్యం అంతా వచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి సుమారుగా రాష్ట్రంలో ఈ రాయలసీమలో ఉన్న పోలీసులందరినీ సుమారు 600 నుంచి 1000 మంది పోలీసులు తీసుకువచ్చి నాయకులను అరెస్ట్ చేసి దౌర్జన్యం 300 ఓట్లు మెజార్టీగా గెలిచిపోయి నేను చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ 20 ఏదైతే గెలిచినారో ఏ కౌన్సిలర్ని ఎన్నుకున్నా ఆ కౌన్సిలర్ని పెట్టు, నీతి నిజాయితీగా నీ పోలీసుల్ని దౌర్జన్యం లేకుండా 50 మధ్యలో ఎన్నికలు పెట్టు. మేమేమో మా సత్తా ఏమో తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి అధికారులేమో మేము చూపిస్తాం. నువ్వు ఏదైతే మా నాయకుడిని అవమానపరిచి అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుని చూసావో ఆ కన్నీళ్ళు ఒక్కొక్క చుట్టుకి రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో కాదు, ఫస్ట్ మా కుప్పం నియోజకవర్గంలో 2024లో మా ప్రాణాల పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి నీ పులివందల కోసం బిడ్డ నువ్వు అంత ఈజీగా నాకు అనుకోవచ్చు. నీ పోలీసులు కాదు, నీ గుండాలు కాదు, మేము ఎందుకున్నామంటే నువ్వు ప్రజలకు న్యాయం చేయవయా. మా చంద్రబాబు నాయుడు గారు అన్నదా అందుకారు, అన్నా క్యాంటీన్ పెట్టాడు, నువ్వు మహిళలకు మాటిచ్చావు, నేను మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి అన్నగా అన్న నిషేధం చేశావయ్యా. నువ్వు అన్న పెట్టలేదు, నువ్వు తాగడానికి నీళ్ళు, నువ్వు ఈ రోజు నీ వాళ్ళు కూడా చేస్తున్నారు. 3 సంవత్సరాలైంది ఒక ఎల్లుడు పనిపేశావా, ఏం చేశావని ఈ కుటుంబం చేసుకుని అడుగుతున్నారు. పక్కన ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు మున్సిపల్ వాడి పైన నియోజకవర్గంలో 40 సంవత్సరాలు పార్టీ పెట్టి పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయిపోయిన ఒక ప్రతి ఒక్క మూర్ఖుడికి ఈ కుప్పం చేసిన కార్యకర్తలే నివాసం తెచ్చుకుంటే నువ్వు కాదు, మీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి, మీ తాత రాజారెడ్డి, మీ మనవుడు కొడుకు ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా మీద యొక్క నీళ్ళతో కూడా తరగలేదని చెప్పి ఒకే మాట మన స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దులేదని గట్టిగా మనకి వచ్చింది. మన గుండెగా రైలు పెరగాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ధన్యవాదాలు. మన అంశాలు మాట్లాడతాడు.